హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక చికెన్ నారాయణ తాతకు కోపం వచ్చింది. డైరెక్ట్గా కింగ్ నాగుల్ సార్ని ఎలిమినేట్ చేసి పడేయండి అని అనేస్తున్నాడు. ఇది నిజంగా నిజం. మనకు తెలుసు కదా, తెలుగులో వచ్చే బిగ్ బాస్ ఎంత పాపులర్ ప్రోగ్రామో. ఏ కోన్ కిస్కా గొట్టంగాడ షో లోపలికి వెళ్ళినా అర్జెంటుగా సెలబ్రిటీ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అంతటి పవర్ఫుల్ ప్రోగ్రామ్ అది. ఇంకా చెప్పాలంటే ఐ హేట్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ అని ఒక ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టేసి చెప్పిన కింగ్ నాగుల్ సారే ఆ ప్రోగ్రామ్ పాపులారిటీ ఆ రెమ్యూనరేషన్ చూసేసి వరుసబెట్టి 5-6 సీజన్స్కి హోస్ట్గా చేసేస్తున్నాడు. ఇక శేష జీవితం అంతా బిగ్ బాస్కే అంకితం చేసిన ఆశ్చర్యం లేదన్నది వాస్తవ నిజం. ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మొన్న ఒక చిన్న రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ అయ్యి కప్పు డబ్బు అన్నీ గెలిచేసుకున్నాడు కదా. ఇక ఆ ఉత్సాహంలో ఆ రైతు బిడ్డ పల్లవి ప్రశాంతం అన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి ఇంకో కంటెస్టెంట్ అయిన సీరియల్ యాక్టర్ అమర్దీప్ అన్నీయ తన ఫ్యామిలీతో కారులో వెళ్తూ ఉంటే ఆ కారుని ఆపి ఆ కారుని ధ్వంసం చేసి అందులో ఉన్న అమర్దీప్ అన్నీయ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక పోలీసులు వచ్చి వాళ్ళను కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా కంట్రోల్ తప్పి పక్కన వెళ్తున్న ఆర్టీసీ సిటీ బస్సులపైన కూడా తమ కలేజా చూపించిన మాట వాస్తవం. ఇదంతా చూసిన కామన్ పబ్లిక్ ఎవర్రా ఇల్లంతా, ఆ జెండాలేంది, ఆ గోలేంది, ఈ రచ్చ ఏంది అని ఆశ్చర్య చికుతులయ్యారనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆ రైతు బిడ్డ పల్లవి ప్రశాంతమన్నియా పైన ఇంకా కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ పైన పోలీస్ బాబాయిలు పలు సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేసినట్టు సమాచారం. ఇక దీనిపైన మన చికెన్ నారాయణ తాత తన ట్రేడ్ మార్క్ స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ ప్రోగ్రామ్ అనేది నీచాతి నీచమైన ప్రోగ్రామ్ అని, అది పాశ్చాత్య సంస్కృతి అని, అలాంటిది మన దేశంలో అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో టెలికాస్ట్ అవ్వడం శోచనీయమని, 100 ఆడలేడీస్ మగ జెంట్స్ని పట్టుకెళ్ళి ఒకే ఇంట్లో బంధించి వాళ్ళు అసభ్య కార్యకలాపాలు చేసుకునేలా చేసి చివరకు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటే దాన్ని ప్రోగ్రామ్గా టెలికాస్ట్ చేసి దాంతో వచ్చే టీఆర్పీలతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, అలాంటి లత్ కోర్ ప్రోగ్రామ్కి కింగ్ నాగులు సార్ హోస్ట్గా ఉండడం ఇంకా శోచనీయమని, సమాజానికి కింగ్ నాగులు సార్ లాంటోళ్ళు ఏమి సందేశం ఇస్తున్నారని, అందుకే ఫస్ట్ కింగ్ నాగులు సార్ని ఎలిమినేట్ చేసేయాలని చికెన్ నారాయణ తాత అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. మనకు తాత గురించి తెలిసిందే, అన్ని టాపిక్స్ మీద సంబంధం లేకుండా రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. అసలు చికెన్ నారాయణ తాతని బిగ్ బాస్ హౌస్లో వేస్తే ప్రోగ్రామ్కి వచ్చే హైపే వేరు అనేది ట్రేడ్ పండితుల ఉద్దేశం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.